ప్రారంభించి రేపు ఎన్నికల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా జర్మనీ లాంటి దేశాలు కూడా ఈ శాటిలైట్లని మన దగ్గర డబ్బుల్నిచ్చి మన తోటి లాంచింగ్ చేయించుకుంటున్నారు. ఇది ఒక ముఖ్యమైన విషయం. 104లో ఓన్లీ ఇండియాకి సంబంధించిన 3 శాటిలైట్లే, మిగతావన్నీ కూడా 11 దేశాలకు సంబంధించిన శాటిలైట్లు ప్రయోగం చేస్తున్నారు. కాబట్టి ప్రపంచంలోనే రికార్డ్ అనేది కాదు, మన ఇస్రోలో ఉన్న సైంటిస్టులకి ప్రభుత్వం ఇంకా కూడా సరైన సదుపాయాలు కల్పించి పరిజ్ఞానం విద్యార్థి దశ నుండి పెంచే విధంగా కనుక ఉంటే రాబోయే కాలంలో భారతదేశం ఎస్పెషల్లీ స్పేస్ టెక్నాలజీలో నెంబర్1 అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ విద్యార్థుల్లో కూడా ఒక ర్యాలీ అవగాహన కల్పిస్తాను. మోడీ గారికి కడప ప్రజల నుంచి ఒకటే నివేదిక ఏంటంటే, డిఫెన్స్ మీద కంటే కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద శాస్త్రజ్ఞులకి సరైన ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, ఇండియా నెంబర్1 కాకపోతే చూడండి. జై హింద్.